26న కలెక్టరేట్ వద్ద ధర్నా. పంచాయతీ శాసనసభ ఎన్నికలలో బీసీ జనాభా ప్రాతిపదికన 54% రిజర్వేషన్లను వర్గీకరణ వారీగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 26న కలెక్టరేట్ ముందు ధర్నా చేయనున్నట్లు ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుడుకు లక్ష్మీనారాయణ తెలిపారు. సోమవారం జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్ల నుండి బ్యాంకులకు సంబంధం లేకుండా రుణాలు ఇవ్వాలని, బీసీ డిక్లరేషన్ ప్రకటించాలని, కార్పొరేట్ విద్యా సంస్థల్లో అధిక ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేశారు. రేపు అనగా 26/6/2018 మంగళవారం నాడు నల్గొండ జిల్లా కలెక్టరేట్ నందు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు పిలుపు మేరకు, ఆరు కృష్ణన్న, ఎర్ర సత్యనారాయణ పిలుపు మేరకు నల్గొండ జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. దానికి అఖిలపక్ష నాయకులు అందరై హాజరై ప్రసంగిస్తారు. ఈ బీసీ హక్కుల సాధన కోసం ఉన్నటువంటి సమస్యలు 5 డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ నందు జరుగుతున్నది. దీనికి నల్గొండ జిల్లా వ్యాప్తంగా యువజనులు, విద్యార్థులు, మహిళలు, కుల సంఘాలు, మేధావులు హాజరై విజయవంతం చేయాలని కోరుచున్నాం. బీసీలకు 34% రిజర్వేషన్ నుంచి 54% పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణన్న గారి పిలుపు మేరకు ఈ నెల 26న జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నాకు జిల్లా వ్యాప్తంగా బీసీ విద్యార్థులు, బీసీ యువకులు, బీసీ ఉద్యోగస్తులు, బీసీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ధర్నాన్ని విజయవంతం చేయాలని చెప్పి బీసీ విద్యార్థి సంఘం తరఫున కోరుకుంటా ఉన్నాం. మంగళవారం 10:00 ధర్నా నిర్వహించడం జరుగుతుంది బీసీ సంఘం ఆధ్వర్యంలో. అటు ధర్నాకు మహిళా సంఘాలు, మహిళలు, అమ్మాయిలు, గర్ల్స్ అందరూ ఎక్కువ అధిక సంఖ్యలో పాల్గొని ఆ ధర్నాను విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. ఈ సమావేశంలో గుండు వెంకటేశ్వర్లు, మామిడి పద్మ, చిలకరాజు సతీష్, అయితగోని జనార్దన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.